జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజధానిగా ఉంటుందంటే అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పారు, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే మూడు రాజధానులు కావాలనేది జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కోరుకుంటున్నది. ఎందుకంటే అమరావతి అనేది ఇక్కడ రాజధానిగా ఉంటే కేవలం ఒక వర్గం మాత్రమే, కనీసం ఆ రోజు నరేంద్ర మోడీ గారు వచ్చేటప్పుడు లోపలికి కనీసం దళితులు ఎవరిని లోపలికి కూడా రానిలేదు, వాళ్ళకి మాత్రం పట్టు వస్త్రాలు ఇచ్చి చక్కగా బొట్లు పెట్టి వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు అంటే కేవలం ఇక్కడుంటే మాత్రం ఈ ప్రదేశం మాత్రమే అభివృద్ధి చెందుద్ది, అట్లా కాకుండా మొత్తం రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలంటే మాత్రం మూడు రాజధానులు కావాల్సిందే. అలాగే నిన్న టీడీపీ వాళ్ళు చేసిన దీక్షలో చాలామంది దళితులకి సంఖ్యలు వేసి అంబేద్కర్ విగ్రహాలకి పూలమాల వేస్తుంటే మమ్మల్ని అడ్డుకున్నారు, పోలీసులు కొట్టారు అని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇది నిజంగానే జరిగిందంటారా? పోలీసులు కొట్టడం అనేది జరగలేదండి. మా దళిత మహిళలు ఇక్కడ దీక్ష శిబిరానికి వస్తూ ఉన్నారు, ఆటోలో వస్తూ ఉండగా వీళ్ళు ఏం చేశారంటే ట్రాక్టర్ పెట్టి అడ్డుపడి మా వాళ్ళని నెట్టి ఇష్టానుసారంగా ప్రవర్తించి అనరాని మాటలు అన్నమాట. ఇంత దారుణమైన మాట అంటే మా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి. ఆ విధంగా మాట్లాడి అసలు చాలా దారుణం. ఇంకా ట్రాక్టర్తో ఇంకా గుర్తిచ్చేసే వాళ్ళు అన్నమాట కొంతమంది అక్కడ అడ్డు లేకుండా ఉండండి, అంటే చంపేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళు చేసింది. కాబట్టి వేసారు కానీ బేడీలు వేశారు లేకపోతే ఇంకోటి వేశారు మేమైతే మాకైతే తెలీదు ఎవరు వేశారనేది. వాళ్ళని కూడా నిన్న సస్పెండ్ చేశారని చెప్పి న్యూస్లో వచ్చింది. ఇంకా దానికి మేమేం చేస్తాము? ఇంకోటి కూడా చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నారు, అసలు దళితుల మీద దాడులు చేసేది వైసీపీ గవర్నమెంట్, వాళ్ళకి శిరోమండనం చేస్తున్నారు, దళితులను బతకనివ్వట్లేదు అని చెప్పేసి ఆయన అంటున్నాడు. ఇప్పుడు చూస్తే ఇలాంటి దేశాలు మీరు చేస్తుంటే మీకు మీ మీద కోర్టులు కేసు వేయడం, మీకు ఇళ్ల స్థలాలు ఇవ్వబడడం చేస్తున్నారు, దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? 54,000 ఇళ్ల స్థలాలు ఇస్తాను, ఇదే గవర్నమెంట్ జీవో పాస్ చేసింది, జీవో తీసుకొచ్చింది, తీసుకొస్తే దానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు కోర్టులో వేయించాడు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆయన బినామీ ఆస్తులు కాపాడుకోవడం కోసం మాత్రమే ఆయన కోర్టులో వేయించాడు. ఇది రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు. ఆల్రెడీ ఆయన చీకొట్టారు, ఆయన కానీ సిగ్గుసేరం లేక ఇంకా జూమ్ మీడియాల ముందు మాట్లాడుతూ ఉన్నాడు తప్ప, జూమ్లో కనబడతాడు తప్ప, రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ రాష్ట్రంలో ఏం చేయాలని కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఆయనకి నిజంగా సిగ్గు లేదనే చెప్పాలి. చంద్రబాబు నాయుడికి ఇంకా మాట్లాడుతున్నాడంటే నిజంగా సిగ్గుసేరం ఉంటే కొడుకు కానీ అతను కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది ఆయనకి తెలియట్లా, కేవలం వాళ్ళ మీద మేము ఇక్కడ చేస్తున్న ఈ దీక్షల్ని ఎంత దారుణంగా చూస్తున్నారంటే దళితులంతే చిన్నచూపు కాబట్టి చీకొడితే పోయాడు. మళ్ళీ ఈరోజు లేనిపోయినాయి అంటే వ్యవస్థను అడ్డం పెట్టుకుని నడిపిస్తూ ఉన్నాడు.